గారు అండ్ మన గార్జియస్ బ్యూటీ కృతి శెట్టి గారు, ప్లీజ్. మీకోసం సార్ ఒక 2-3 అవర్స్ నుంచి కూడా మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ సిన్స్ 2-3 అవర్స్ బిఫోర్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ ఇక్కడ్. సో ఎస్, ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ యాక్టర్ మిన్నల్ మురళి ఫ్యాన్స్, హ్యాండ్సమ్ హీరో, 2018 ద్వారా ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు అండ్ ఆ తర్వాత ఫారెన్సిక్ సినిమా వచ్చింది. ఇప్పుడు మా తెలుగు ఆడియన్స్ మీకోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. September 12th మా కోసం రాబోతున్న మన హ్యాండ్సమ్ హీరో జోవిరా థామస్ గారు, లెట్స్ వెల్కమ్. సో ముందుగా హరీష్ ఉత్తమన్ గారు, ప్లీజ్ మీతో మొదలు పెడదాం, మీ మాటల్లో మన సినిమా గురించి ప్లీజ్. బంగారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంత టైం మీరు వెయిట్ చేసినందుకు, అండ్ సారీ కొంచెం లేట్ అయిందనుకున్నా, సారీ. మీరు నా తెలుగు సినిమా చాలా చూసుంటారు. ఇప్పుడు ఈఆర్ఎం అజయ్ అంటే రెండాం మోషణం అన్న ఒక మలయాళం సినిమా తెలుగులో డబ్ చేసుకుని ఇక్కడికి వస్తుంది. September 12th వస్తుంది. 3Dలో చూడండి, బికాస్ 3D డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి టీమ్, 8 ఇయర్స్గా ఈ సినిమా కోసం వర్క్ చేశాము. సో ఇప్పుడు ఇది ఒక చాలా చాలా ప్రెషియస్ మూమెంట్, మూవీ రిలీజింగ్ ఆన్ September 12th. జస్ట్ ఫ్యూ బిట్స్ అబౌట్ టొవినో. ఓకే, సో టొవినో ఇక్కడ రావడానికి ముందు నా సినిమా ఇంతమంది చూసుంటారా అనేది ఒక 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 థాట్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు టొవినో అన్నప్పుడు ఇక్కడ అరిసెలు అరిచారు కదా మీరు, టొవినో అన్నప్పుడు సౌండ్ వచ్చింది కదా, అది ఎక్కడ పోయింది ఇప్పుడు ఎక్కడ? థ్యాంక్ యూ ఫర్ ద లవ్. ఓకే ఓకే, మలయాళంలో చెప్పాలంట, తెలుగులో చెప్పి తర్వాత మలయాళంలో చెప్తా. సో మీరు టొవినోకి ఇంత ప్రేమ చూపించినందుకు ఫ్రమ్ మై ఫ్రెండ్, యాజ్ అ ఫ్రెండ్ ఐ థ్యాంక్ యూ, బికాస్ ఐ లవ్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మలయాళంలో അതായത് ഒരു സ്ഥലം എന്നല്ല, കേരളത്തിൽ മാത്രമല്ല ലോകം മൊത്തമുള്ള മലയാളി എവിടെ പോയാലും ടൊവിനോവിന് കൊടുക്കുന്ന സ്നേഹം, തരുന്ന സ്നേഹത്തിന് ഇപ്പോൾ ഇവിടെ നന്ദി പറയുന്നു. താങ്ക് യു സോ മച്ച്. ഈ മനുഷ്യൻ എന്ന് പറയുന്ന ഈസ് എ വണ്ടർഫുൾ ഹ്യൂമൻ ബീയിങ്, അതാണ് ഞാൻ ആദ്യം കാണുന്ന ഒരു ഒരു വലിയ സ്റ്റാർ എന്ന് പറയുന്നതിനെക്കാട്ടിലും ദ പേഴ്സൺ ഇയേഴ്സ്, അതാണ് എനിക്ക് ടൊവിനോവിൻ്റെ അടുത്ത് എനിക്ക് ഭയങ്കര ഇഷ്ടം. I will always love you, Tomino. So, he is a brother from another mother. Okay? That's how I see him. And Kriti. Uppina chusara kada? Uppina bullet song. Idanni tarvata nenu ee cinema lo Kriti Shetty nu chusinappudu నేను అనుకున్నాను, ఓకే ఓకే, తెలుగులో చేసింది, తమిళ్లో చేసింది, హిందీలో చేసింది, ఇప్పుడు మలయాళంలో ఒక ఒక విలేజ్ స్టోరీలో ఎలా సెట్ అయిపోతుంది అనేది నా మైండ్లో ఉండేది. కానీ సినిమా చూసినప్పుడు, షూట్ చేసినప్పుడు, డైలాగ్ చెప్పినప్పుడు ఆ అమ్మ అద్దరి కొట్టింది. ఈ సినిమా మీరు ఒప్పినాలో ఎలా ప్రేమ ఇచ్చారు ఈ కృతి క్యారెక్టర్కి, అలా ఈ సినిమాలో కూడా మీరు, మీకు నచ్చుతుంది, డెఫినెట్లీ యూ విల్ లవ్ కృతి శెట్టిస్ క్యారెక్టర్. అండ్ అట్ దిస్ యంగ్ ఏజ్, దిస్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్, అట్ దిస్ యంగ్ ఏజ్ ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ షీ హ్యాస్ ఇస్ అన్బిలీవబుల్. కృతి, యూ గోన్ గో ప్లేసెస్, లార్డ్స్ ఆఫ్ లవ్ టు యూ, అండ్ యూ నో హౌ మచ్ దే ఆల్ లవ్ యూ.
సో ఇలా మన సినిమాలో చాలామంది ఉన్నారు, సురభి, ఐశ్వర్యలక్ష్మి, ప్రమోద్ శెట్టి గారు, సో చాలామంది ఉన్నారు. సో ఈ టీమ్ మొత్తానికి మై లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. September 12th థియేటర్స్లో ARM రిలీజ్ అవుతుంది. దయచేసి సినిమా చూడండి అండ్ ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్ ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హరీష్ ఉద్వాన్ గారు. అండ్ మీరు చాలా వండర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు, ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ టైమ్ ఫర్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నేను చూసాను కొంచెం కొంచెం కదా, ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు, తెలియదా? ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు యు టూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన గార్జియస్ బ్యూటీ, మీరు ఒక్కసారి హాయ్ అన్నారంటే చాలు అందరూ ఫ్లాష్. హైదరాబాద్ ఎలా ఉన్నారు, బాగున్నారా? అంటే ఇప్పుడు ముంబైలో చేసి, కేరళలో ప్రమోట్ చేసి, చెన్నైలో ప్రమోట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఇంటికి వచ్చినట్టుంది. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి, మీ సౌండ్ విని అండ్ మీ ప్రేమని చూసి. థ్యాంక్ యూ సో మచ్ ARM. మన సినిమా September 12th వస్తుంది. ఇది ఒక మలయాళం సినిమా కానీ తెలుగులో చాలా బాగా డబ్ చేశాము. మా సైడ్ నుంచి ఎంత అవుతుందో అంత ఒక గుడ్ జాబ్ చేశాము డబ్ చేయడానికి. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ September 12th వచ్చి మీ ప్రేమ చూపించండి, మీకు నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అది మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టొవినో, నేను ఎప్పుడు చెప్తాను, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఈ సినిమాలో ఆయన చేసిన హార్డ్ వర్క్ అండ్ ఆయన మూడు క్యారెక్టర్లు చేశారు. ఎప్పుడు ఒక టూ క్యారెక్టర్స్ ఒక సినిమాలో చేయడానికి కష్టం అవుతుంది, మూడు అంటే ఇంకా కష్టం. కానీ చాలా హార్డ్ వర్క్ పెట్టి చాలా చాలా బాగా చేశారు. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ బీ అ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విత్ దాట్. జితిన్ మన డైరెక్టర్ ఈరోజు ఇక్కడ రాలేదు, ఎందుకంటే ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు. ఆయనది కూడా ఇది మొదటి సినిమా అండ్ ఐ రియలీ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ విత్ ఇట్. ఇది మీరు ట్రైలర్ చూస్తే, టీజర్ చూస్తే ఫస్ట్ సినిమాలా లేదు, అండ్ మీరు రేపు సినిమా చూస్తే కూడా ఫస్ట్ సినిమాలో ఉండదు. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆ ఫిల్మ్. అండ్ హరీష్ చరణ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ సో సపోర్టివ్ ఆల్వేస్ విత్ యువర్ వర్డ్స్. And I can't wait for you also to have, as you said, this will be a turning point in your career as well. I can't wait for you to start this new journey. Yes. So, eppudu ante maa team ee roju full day interviews chestunnamu. Oka common point entante telugu prekshakulu love me, meer ichina prema, dani kosam edur chustunnamu. Maitri ee cinema ni telugulo release chestunnaru, so thanks to Maitri. మీరందరూ వచ్చి థియేటర్లు 3D చూడండి. మనకి చాలా చాలా ఎదురు చూస్తున్నాము మీ ప్రేమ వినడానికి, చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృతి శెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా క్యూట్గా చెప్తే మా వాళ్ళు September 12th రాకుండా ఉంటారా? ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అపర్ణ నియో మాల్ నుంచి మీకోసం స్పెషల్లీ మధు గారు అండ్ శివ గారు రాబోతున్నారు స్టేజ్ మీదకి ఒకసారి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ టొవినో థామస్ గారు మాట్లాడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారా? ఎస్, హియర్ వి గో. మా హ్యాండ్సమ్ ఎవర్ గ్రీన్ హీరో టొవినో థామస్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.
హలో, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం, ఇవిడ వందటుള్ళ ఎల్లవరకూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. అండ్ దట్ వాస్ జస్ట్ వన్ లైన్ ఐ మేడ్ షూర్ ఐ విల్ సే హియర్, దే హెల్ప్ మీ. అండ్ నెక్స్ట్ టైమ్ వెన్ ఐ కమ్ హియర్ ఐ విల్ గివ్ ఎ ఫుల్ స్పీచ్ ఇన్ తెలుగు. That's a promise. Also, so in 2017, in 2016, this script was written. In 2017, that script was selected by the director and it was narrated to me, and from that day, it was our dream. And our dream is coming true on September 12th. And we are inviting you all to be part of that dream. It's a very ambitious project for us and we expect you all will like the movie too. And about Hari Sheldon, I call him Hari Sheldon and I mean it. As he said, he is my brother from another mother, and thank you so much for being the sweetest person on the earth. You are. And we have worked together in Maya Nadi and Kalki, and now it's our third time we are collaborating, and he has always been very sweet to me, always given very positive vibes to me, and definitely we'll work again and again, and I love working with you, brother. Thank you so much. And Kriti, Kriti has done an amazing job in ARM. I can vouch for her. And she already has fans in my house. My children, they keep playing this Bullet song repeat in repeat mode. And I know Kriti from my daughter. Like, my daughter told me, this is Kriti Shetty. She acted in Bullet song. That's how I got introduced to, I mean, you got introduced to me. And she's an amazing talent. I've been telling this everywhere. She is so young, yet mature, and she is going to go places. Mark my words. And to you all, thank you so much for coming here to see us. Arun. Okay, I'll switch to Malayalam, as there are a lot of Malayalis are here. Oh, person ayartha parayam ayirunnilla sohrathe naan English la kashtapadunna kandile oru vaadu santosham ivada varan sahayichathu ivada vechu ningale kaanan sahayichathu. Appo ee cinema ningale ellavarum theatre thanne poi 3D il kaananam. നിങ്ങൾക്ക് ഇഷ്ടപ്പെട്ടാൽ ആ നാലു പേരോട് പറയണം, കാര്യം അത് ഞങ്ങൾക്ക് ഭയങ്കര ഹെൽപ്ഫുള്ളായിരിക്കും. താങ്ക് യു സോ മച്ച്, ലവ് യു ഓൾ, സി യു അഗെയിൻ വെരി സൂൺ. താങ്ക് യു സാർ, താങ്ക് യു സോ മച്ച് ഫോർ യുവർ വണ്ടർഫുൾ വേർഡ്സ്. ആൻഡ് വി ആർ ഈഗർലി വെയിറ്റിംഗ് ഫോർ 12th സെപ്റ്റംബർ 12th ഫോർ എ ആർ എം. താങ്ക് യു സോ മച്ച്. സോ ഇപ്പോഴാക്കാ മീ മാട്ടില് വിന്നാം. సో ఫ్యాన్స్ అందరూ ఒక రెండు స్టెప్స్, టూ స్టెప్స్ అట్లా వేస్తే చూడండి, కావాలదా ఎన్న అరియావన ఎల్లవర్కు అరియా అది నడకన్ పోగునిల్లను. ఓకే, సో ఐ జనరల్లీ డోంట్ డాన్స్, ఐ డాన్స్ ఓన్లీ ఇన్ మూవీస్. ఆరాధకరే శాంతరాఘవ్. ఓకే, ఏదో చెప్పారు సార్, నాకు అర్థం కాలేదు. ఓకే, సో వి హావ్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్. ఆర్ యు రెడీ? ఎస్. హలో, కృతి శెట్టి గారు. యా, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నాది ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ యాక్చువల్గా. ఫస్ట్ క్వశ్చన్ తర్వాత రెండో క్వశ్చన్. ఓకే ఓకే. సో మీరు ఉప్పెన నుంచి జర్నీ స్టార్ట్ చేశారు,
తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, తమిళ్లో చేస్తున్నారు. అవును, తమిళ్లో చేస్తున్నారు. సో ఇప్పుడు మలయాళంలో కూడా చేశారు. సో వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ క్యారెక్టర్ అమాంగ్ దీస్ ఆల్ క్యారెక్టర్స్? వై సో స్పెషల్? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ కాకుండా సినిమా ఓవరాల్గా విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మేము ఎస్పెషలీ సౌత్లో, ఇండియాలోనే యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి, అంటే అమ్మమ్మ ఒక కథ చెప్తానంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనందరికీ, అలాంటి ఒక కథ. అంటే ఒక 3 జనరేషన్స్ ఉంది ఈ స్టోరీలో. ఆ 3 జనరేషన్స్లో స్టోరీ ఫిల్మ్ పేరు అజయ్ అంటే రెండాం మోషణం, విచ్ ఇస్ అజయ్ ది సెకండ్ దొంగతనం. సో అది ఫస్ట్ దొంగతనం ఏంటి, సెకండ్ దొంగతనం ఏంటి, ఈ 3 జనరేషన్స్ అది ఎలా జరుగుతుంది అనేది స్టోరీ. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ప్లస్ నాకు నా క్యారెక్టర్ చాలా చాలా నచ్చింది. ఓకే, ద సెకండ్ క్వశ్చన్, మేము తుని నుంచి వచ్చాం మీకోసం, నేను మా సిస్టర్. యా, వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. హలో, ఇచ్చాయా? హలో, ఆ లూసిఫర్ల డైలాగ్ ఒకసారి പറയോ? So for those who didn't understand, they are requesting me to tell one dialogue from the movie Lucifer. So I played a character in that. Can I? Yeah! Okay, with your permission. Mundudukan ariyade. Malayalathil samsarikkan ariyade. PK Ramdasinte magan Jatin Ramdas ningalude munpil ingane vannu nilkkunnu thonunnundo? Enikku mundudukkanu ariya. Avashyam ennal adu madakki kuttanu ariya. എനിക്ക് മലയാളത്തിൽ സംസാരിക്കാനും അറിയാം, വേണ്ടി വന്ന നല്ല രണ്ട് തെറി പറയാനും അറിയാം. എനി ക്വസ്റ്റ്യൻസ് ഇക്കട? ഗുഡ് ഈവനിങ്. മൈ ക്വസ്റ്റ്യൻ ടു കൃതി ഷെട്ടി. സോ ദിസ് ഈസ് യുവർ ഫസ്റ്റ് ഫിലിം ഇൻ ദ മലയാളം ഫിലിം ഇൻഡസ്ട്രി. സോ ഹൗ വാസ് യുവർ എക്സ്പീരിയൻസ്? ഐ തിങ്ക് ഇറ്റ് വാസ് എ വണ്ടർഫുൾ എക്സ്പീരിയൻസ് അണ്ടി. ఐ సా, అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, బట్ మలయాళం వాళ్ళు ఒక 1 షెడ్యూల్లో లేకపోతే 2 షెడ్యూల్స్ ఒక ఫుల్ సినిమాని ఫినిష్ చేసేస్తారు. సో ద కైండ్ ఆఫ్ టైమ్ ది పుట్ ఇన్, ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ది పుట్ ఇన్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ. ప్లస్ టువినో గారితో వర్క్ చేయడం, ఆయన ఈ సినిమా కోసం యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. సో ఆయన నేర్చుకున్నదంతా నాతో కూడా షేర్ చేశారు, ఆ టెక్నిక్స్ నాతో షేర్ చేశారు, విచ్ వాస్ వెరీ వెరీ ఎన్రిచింగ్ ఫర్ మీ. సో ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే మ్యామ్. ఓకే, టు టెల్, ఐ యామ్ యాక్చువల్లీ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం ఉప్పెన. థాంక్యూ అండి. సో ఈగలీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ తెలుగు ఫిలిం ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఫిలిం. థాంక్యూ సో మచ్. కంగ్రాట్స్ టు ద ఫర్ దిస్ ఫిలిం. థాంక్యూ. హలో, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ టోవినో సార్. హాయ్ సార్. Hi, hi. So I want to ask the experience with, I mean, Basil Joseph. We know, we have fans. Basil ne fans ille. So about him. So you want it in Malayalam or English? Malayalam, Malayalam. Okay. So Basil, njan eppozhum parayunna oru karyamund. Njan ende kazhivukalil vishwasichathinekkal koodutal ende kazhivukalil vishwasicha ende kootukaraanu enikku ettavum nalla cinemakal thannittullu. അതിൽ ഒരാൾ ബേസിലാണ്, ഒരാൾ ജിതിനാണ്. അപ്പോൾ അവൻ്റെ കൂടെയുള്ള എക്സ്പീരിയൻസ് എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ നിങ്ങളൊക്കെ കാണുന്നതല്ലേ, അത് തന്നെയാണ്. വളരെ അടുത്ത സുഹൃത്താണ്, നല്ലൊരു വെൽവിഷറാണ്, അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും. ഇപ്പോൾ കറൻ്റ്ലി ബേസിലിൻ്റെ വിശേഷം എന്ന് പറഞ്ഞാൽ ബേസിൽ ഒരു സിനിമയിൽ അഭിനയിക്കുകയാണ്, മരണമാസ് എന്ന് പറയുന്ന സിനിമ. അത് ഞാനാണ് പ്രൊഡ്യൂസ് ചെയ്യുന്നത്. ഓൾസോ ഐ വോണ്ട് ടു ആഡ് സംതിങ് ലൈക്ക് മൈ ഫ്രണ്ട്സ് Malayali friends who act in Telugu movies have always told me, I mean, in the Telugu audience, their love is something different. And right now I am experiencing it, and I thank from my bottom of my heart. I never understood what they were talking about, but now I understand. Thank you so much. Hello, Tavina Thomas. Hello, hello, hello. Here, straight. Hi. My name is Chetan Mahesh Verma. Sorry, come again. My name is Chetan Mahesh Verma. Hi Chetan, hi. Njan ningalude valiyoru fan aanu. Oh, thank you. Njan Lucifer kandittunde, Minnal Murali kandittunde, Thee Vandi kandittunde.
എനിക്കൊരു ചോദ്യമേ ഉള്ളൂ, നമുക്ക് ഒരു മുരളി മിന്നൽ മുരളി പ്രതീക്ഷിക്കാവോ? മിന്നൽ മുരളി 2. About Minnal Murali 2, Basil ഭയങ്കര ബിസി ആയിട്ട് അവൻ്റെ ആക്ടിങ് കരിയർ കൊണ്ടുപോയിക്കൊണ്ടിരിക്കുകയാണ്. സോ എവ്രി വൺ നോസ് ദാറ്റ് ബേസിൽ ഈസ് എ വെരി ബിസി ആക്ടർ ഇൻ കേരള റൈറ്റ് നൗ. ഹി ഈസ് ഗിവിങ് സൂപ്പർ ഹിറ്റ്സ് ബ്ലോക്ക് ബസ്റ്റേഴ്സ് എവ്രി ഇയർ, അറ്റ്ലീസ്റ്റ് വൺ പെർ ഇയർ. ആൻഡ് റൈറ്റ് നൗ ഹി ഈസ് ആക്ടിങ് ഇൻ എ മൂവി വിച്ച് ഐ എം ബീങ് പ്രൊഡ്യൂസ്ഡ് ഓൾസോ. ഹി വിൽ ബി ഡിറക്ടിങ് എ മൂവി വെരി സൂൺ ആൻഡ് ദാറ്റ് വിൽ നോട്ട് ബി മിന്നൽ മുരളി 2 ബട്ട് എ ഡിഫറെൻറ്റ് മൂവി. ആഫ്റ്റർ ദാറ്റ് ഇഫ് മിന്നൽ മുരളി we didn't force Minnal Murali, we didn't plan Minnal Murali, it just happened just like that. So Minnal Murali 2 also should happen, waiting for an amazing idea, and we already have few ideas but waiting for even better ideas, because if we are making a sequel for Minnal Murali, it needs to be 10 times better than Minnal Murali 1. So let's wait. Thank you. Hi Kriti. Here. My question. How was the experience working with Tovino Thomas? Yeah, like I just said, actually, I know he mood characters kabatti. He put in so much time and hard work into it. Aina acting training teeskunnaru. And shoot chestunnappudu aina nerchukunnavi naato kuda share chesaru, which I'm very, very grateful for. Ante ఆయనకి ఇప్పుడు నాకు కూడా ఎడ్యుకేట్ చేయడం అవసరం లేదు, బట్ అయినా సరే ఆయన చేశారు, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ నైస్నెస్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ప్లీజ్ షేర్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్ బిహైండ్ ద సీన్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన నా నేను చేసిన దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నారంటే, ఈరోజు అడిగారు ఒక ఇంటర్వ్యూలో, సో హీ సెడ్ ఆయన హ్యాండ్ కేర్ చేయడం నేర్చుకున్నారు, బికాస్ ఒక షార్ట్ ఉండింది సినిమాలో, అంటే సగం డైలాగ్ హ్యాండ్ షాట్ ఉంటుంది, సో ఆ హ్యాండ్స్ అంతా యాక్ట్ చేయాలని డైరెక్టర్ గారు చెప్పారు. సో అప్పుడు నేను హ్యాండ్ బాగా కనిపించాలి, హ్యాండ్తో ఎట్లా యాక్ట్ చేయొచ్చు అని సర్చ్ చేస్తున్నప్పుడు ఆయన ఓ హ్యాండ్కి కూడా యాక్టింగ్ ఉంటుందా, హ్యాండ్కి కూడా కేర్ ఉంటుందా అని అన్నారు. థ్యాంక్ యూ. హలో sir, this question is for Tovino sir. Hello. Hi. Big fan. I'm a big fan. Oh, thank you. I'm so honored. I have two questions. Okay. First one, so which actor or hero do you like most right now in Tollywood? Well, it's a tough question. Do I have an option to love everyone? No. I believe you can choose. I have that choice. Okay. So being an audience, I can love one actor. Yeah. But being an actor, whenever I see a good performance from one actor, I'll immediately become his fan. And whenever I see another good performance from another actor, I'll become his fan. I have that right. I don't believe in loving just one person. I believe in loving everyone. And that's a tough question. Yeah. And this is my answer. I love every good actor. So when are you doing a direct Telugu movie? Whenever an amazing script finds me. So what is the last movie that you watched in Telugu? Kalki. Excuse me. Hi. So my question is to Harish sir. How was the like onset experience with this movie compared to Mayanadi, Kalki and all? Like how was it different? Like was it more thrilling? Like did you have to do more stunts and stuff like that? Nen telugu lo cheppalam, english lo na malayalam lo na? ఓకే, ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది కదా, ఓకే కదా, ఓకే అలా చెప్తా, లేదంటే టైం పోతుంది. సో మాయానది ఫర్ మీ ఇన్ మై కెరియర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిల్మ్స్ అండ్ ఐ హవ్ మెన్షన్డ్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ దట్ ద ప్రాసెస్ విచ్ వీ వెంట్ త్రూ
was so beautiful as an actor. It was, even today, if you ask me what is the best work experience movie, I would say Mayanadi. And the best thing was, in Mayanadi is when I met Tobino. And from then, it has been an amazing journey with him. After Mayanadi, it was Kalki. Kalki is a completely, it's a mass action film. So the approach was completely different. And now ARM. The similarity is, Tobino is there in all three films. And from Kalki, Jitin Lal, the director of ARM, was the associate in Kalki. And that's when I know him. And from there, there was a journey. So ARM is one of the best experiences for me, because some beautiful people, lovely people are there in the team. Because I've always seen Tobino, he has some amazing friends around him. So that makes the set so very beautiful and lovely, and it has been an amazing experience. Thank you. Thank you, sir. Thank you so much. Toy Jata. Inde vere Altaf. Hello, Altaf. Njan Malappuram nanu, Kerala Malappuram nanu. Njan ningale valiyoru aaradhakananu. Adhe pole ningale Manavalam Vasimine valiyoru aaradhakananu. Thank you. Enikku choikkallathu തല്ലുമാലക്കൊരു പാർട്ട് ടു ഉണ്ടാവോ? ആലോചിക്കാവുന്നതാണ്. പിന്നെ അതിന് ഒരു ഡിസ്കഷൻ ഉണ്ട്. പക്ഷെ അതും ഈ പറയുന്ന പോലെ തല്ലുമാലയേക്കാൾ എത്രയോ മടങ്ങ് നല്ല സിനിമയായിരിക്കണം തല്ലുമാല ടു. അതാണ് ഈ സീക്വലിന്റെ ഓൾ പർപ്പസ്. പിന്നെ അങ്ങനെയാണെങ്കിൽ മാത്രമേ ഉണ്ടാവൂ. നിങ്ങൾ ഫുഡ് കഴിച്ചോ? ഞാൻ ഇന്നലെ രാത്രി കഴിച്ചതാ, പിന്നെ കഴിച്ചിട്ടില്ല. Back to back interviews ayirunnu. Thank you guys, thank you so much for asking questions. So Tobino Thomas garu, meeku ikkada chaala mandi die hard fans unnaru, vaallallo oka ammayi mee kosam papam bouquet teeskoni indaadi nunchi wait chestundi. Please. Thank you so much. అండ్ కృతి శెట్టి గారు, ఈ సినిమాలో స్పెషల్లీ మీ మీదే ఒక పాట ఉంది, చిలకే చిట్టి చిలకే అని. సో మీరు డాన్స్ చేయబోతే నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయితే వీళ్ళందరూ ఫీల్ అవుతారు. కాబట్టి ఏం లేదు, జస్ట్ మీరు చిట్టి చిలకలాగా రెండు స్టెప్స్ చిట్టి చిట్టిగా వేస్తే చాలు. ప్లీజ్ మన చిలకే సాంగ్. Thank you so much.